ఇవన్నీ కూడా కొనసాగాలంటే 2024 ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు నొక్కాలి. జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం, పేదల భవిష్యత్ కోసం, మన కోసం మనం 2 బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 1 అసెంబ్లీకి, 1 పార్లమెంటుకు 2 సార్లు ఫ్యాన్ మీద గన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు. కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది, చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది, మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకి ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనమే మనకు అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని, మోసాన్ని, వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి, ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు, రంగురంగుల వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు మాటల్లో విషం ఎలా ఉంటుందో, ఇదే దత్తుపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో, వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు, మోడీ గారు, 3 ఫోటోలు. కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు, వీర బాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు 3 కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే TV5లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? 2 చేతులు పైకెత్తి ఇలా 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 పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు 1 రూపాయి అయినా చేశాడా? చేశాడా? 2 చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇందులో రాసింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట, 25,000 రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా? 1 రూపాయైనా చేశాడా?
పోనీ మీ ఇంటి పక్కన ఇటు పక్కన అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి కూడా ఉపాధి. ఉద్యోగం ఉపాధి వచ్చేదాకా నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని రాశారు. 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి కూడా బాకీ పడింది ప్రతి ఇంటికి. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే 120,000. కనీసం ఒక్కరికైనా వచ్చిందా 120,000 రూపాయలు అడుగుతా ఉన్నా. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, 10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేరేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయని అడుగుతా ఉన్నాను. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాం. ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. అయ్యాయని అడుగుతా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు. ఇందులో రాశాడు అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తాడట, కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట. కనీసం ఒక్కరికైనా 1 సెట్ అయినా స్థలం ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. 2 చేతులపైకి ఇలా 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 ఇవి ఈ పాంఫ్లెట్లు, ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు 2014లో. ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా, ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ 3 కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కొన్ని ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇదే బ్యాచ్ ఇదే 3 మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో. ఆ కొత్త మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అట, మళ్ళీ ఇదే బ్యాచ్ ఇదే 3 మళ్ళీ మోసానికి రెడీ అయ్యారు అని అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మీ బిడ్డ నిల్చుని ఉన్నాడు. నోట్లో నుంచి మీ బిడ్డ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాటను నెరవేర్చి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను, ఆశీర్వదించండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఒకవైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. అటువైపున మోసాలు అబద్ధాలను నమ్ముకొని పొత్తుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందరికీ. అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి, ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి